నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వర తరంగిణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ప్రముఖ తత్వధాని శ్రీ ఆముదాల మురళి గారు. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేశారు శ్రీ సింగరాజ దక్షిణామూర్తి శర్మ గారు. వారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించడానికి మా వాద్య బృందం సిద్ధంగా ఉన్నారండి. వారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో శ్రీకృష్ణ అవతారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. లీలా వినోదుడైన శ్రీకృష్ణుని దివ్య లీలలను యోగేశ్వరులు మాత్రమే హృదయ నిక్షిప్తం చేసుకోగలరు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆ కోవకే చెందిన మహాభక్తురాలు. తన హృదయ లేఖన నుండి జాలువారిన మరో అపురూపమైన శరణాగతి తత్వాన్ని ప్రత్యక్షంగా పొందుపరిచిన చక్కటి కృతి పాహి పాహి సరోజ లోచన. ఈ భక్తిరస గీతాన్ని సుష్మా గళంలో ఆస్వాదిద్దాం. ఆ
నాసికా భూషణి రాగంలో డాక్టర్ సాయికృష్ణ యాచంద్ర గారు స్వరపరిచిన ఈ కృతిని హృద్యంగా ఆలపించారు. మీకు అభినందనలు. ధన్యవాదం. మురళి గారు, వెంగమాంబ రచించిన ఈ కృతిలోని భావాన్ని తెలియజేయండి సార్. తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి ఈ దరువు విష్ణు పారిజాతం నుంచి స్వీకరించబడింది. సాధారణంగా దరువులు మాత్రా ఛందస్సును ఆధారంగా చేసుకొని రచింపబడతాయి. ఇందులో కూడా మొదటి దళం 14 మాత్రలతో, రెండో దళం 12 మాత్రలతో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే 12 నుంచి 14 వరకు ఆ రాగాన్ని ఆలపించవచ్చు అనేటువంటి నియమంతో ఉంటుంది. అంటే 12 సాధారణంగా ఉంటుంది, 12 నుంచి 14 వరకు మనం రాగాలాపన ద్వారా దాన్ని సరిచేసుకోవచ్చు అనేటువంటి భావంతో ఆ విధంగా ఉంటుంది. ఇందులో పాహి పాహి సరోజలోచన, పాహి అంటే రక్షించు కాపాడు అని, పా రక్షణ రక్షణే అనేటువంటి సంస్కృత ధాతువు యొక్క లోట్టు లకారంలో మధ్యమ పురుష ఏకవచన క్రియ అది. ఆ పాహి అంటే రక్షించు కాపాడు అని. ఇక్కడ సందర్భం ఏమిటంటే శృంగారవనంలో అదృశ్యుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రత్యక్షం కమ్మని, ప్రసన్నుడు కమ్మని ఆయన భార్యలు వేడుకుంటూ ఉన్నటువంటి సందర్భం. కానీ కవయిత్రి వాళ్లలో ఒకరైపోయి తాను తాదాత్మ్య భావంతో వేడుకుంటూ ఉంది. ఏం వేడుకుంటుంది? అక్కడ వాళ్ళు ప్రత్యక్షమైతే చాలు వాళ్ళకైతే, కానీ ఈమె భక్తురాలు కనుక ఈమెకేం కావాలి అది వేడుకుంటుంది. ఈ భేదాన్ని మనం గ్రహించవచ్చు. పాహి పాహి సరోజలోచన, స్వామివారి నేత్రం ఎట్లాంటిది? పద్మపత్రాయత నేత్రుడు ఆయన, పద్మపత్రంలాగా విశాలమైనటువంటి నేత్రం కలిగినటువంటి వాడు. ఆ నేత్రాలను గురించి ఎందుకు ప్రస్తావించాలి అని అంటే ఆయన చూడాలి కాబట్టి. ఆయన అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆ కళ్ళు విప్పి ఆయన చూడాలి. చూస్తే ఏమవుతుంది అంటే కలుష విమోచన, ఆయన కటాక్షం మన మీద ప్రసరించినంత మాత్రాన్నే జన్మ జన్మాదిగా చేసినటువంటి, జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయిన వెంటనే మోక్షం కలగదు. మనం జీవితాన్ని నడపాల్సి ఉంటుంది. ఈ జీవితాన్ని ఎలా నడుపుతాము అంటే నిగమాగమ వివేచనతో నడుపుతాం. నిగమం అంటే వేదమని, ఆగమం అంటే శాస్త్రమని అర్థం, స్మృతులని అర్థం. అంటే ఒకటి నివృత్తి మార్గం, ఒకటి ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఉంటూ నివృత్తి మార్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి స్థితిని భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల మనం పొందుతాం. అంతిమంగా ఫలితాన్ని ఏం పొందుతాం? ఘన శుభ సూచన. అన్ని శుభాల్లో కంటే ఘనమైనటువంటి శుభం ఏమిటి అంటే దుఃఖం నుంచి విడుదల కావడం, మోక్షాన్ని పొందడం. అటువంటి ఉత్తమోత్తమమైనటువంటి లక్ష్యంతో ఈ దరువు రచింపబడింది. తరిగొండ వెంగమాంబ గారు ఆరాధ్య దైవం అయినటువంటి నృసింహుని స్పృశించకుండా ఏమీ వ్రాయరు. ఇక్కడ ఘోర సురారి నిగ్రహుడు అంటే ఆ సురారి ఎవరు అంటే హిరణ్యకశిపుడు. ఎందుకు అది చెప్తున్నా అంటే దీనుణ్ణి అనుగ్రహించాడు కాబట్టి. వెంటనే వచ్చేటువంటి దీనుడు ఎవరు అంటే ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించడం కోసం హిరణ్యకశిపుని నిగ్రహించినటువంటి ఓ తరిగొండ స్వామి అని ఆమె ప్రార్థన చేస్తుంది. ఇందులో అంత్యప్రాసలు పల్లవిలో ఏమో నకారం, తర్వాత చరణాల్లో హకార రేఫాలు అంత్యప్రాసలుగా ఉండడం ఈ దరువుకు ఒక అద్భుతమైనటువంటి శుభగునిస్తూ ఉన్నది. దరువును చక్కగా ఆలాపించావు తల్లి. ఆ అమ్మవారి కృప, అయ్యగారి కృప నీ మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి. వెంగమాంబ సాహిత్యాన్ని ఎంతో వివరణాత్మకంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. దక్షిణమూర్తి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సార్. సుష్మా చాలా చక్కగా పాడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా పాడేటప్పుడు అందులో తల్లీనమైపోవాలి, అందులో వెళ్ళిపోవాలి. కేవలం పై పైనే పాడామంటే అది హృదయాన్ని అత్తుకోదు. అందుకనే ఈ అమ్మాయి పాడినటువంటి ఆ పాట, ఆ తీరు కానీ ఆ రీతి కానీ అవన్నీ కూడా చాలా చక్కగా పాడింది. ఆ అమ్మాయికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. కలియుగంలో మోక్షాన్ని పొందడానికి అత్యంత సులభమైన మార్గం సంగీతం. ఆ భక్తి సంగీతాన్ని అత్యద్భుతమైన సాహితీ ప్రక్రియగా శ్రీహరి దివ్య చరణాల విందాలు సమర్పించి తరించిన మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ గారు. ప్రతి కృతి స్వామి మెచ్చిన అమోఘమైన సాహితీ కుసుమమే. ఆనంద ఆనంద అనే పరమానందాన్ని కలిగించే ఓ జానపద కృతిని చరిత గళంలో ఆస్వాదిద్దాం.
ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము బ్రహ్మాండ కోటులందు ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము నిండి పండి దీపించే ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము నందకుమార్ గారు స్వరపరిచిన ఆనందం ఆనందం అన్న కృతిని ఎంతో ఉత్సాహంగా ఆలపించి మా అందరికీ మానసికోల్లాసాన్ని కలిగించారు. మీకు అభినందనలు. మురళి గారు, వెంగమాంబ సాహిత్యంలో ఇటు తత్వ వైరాగ్య పరంగా కావచ్చు, అటు భక్తి జానపద పరంగా కావచ్చు, ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయం తెలియజేయండి. సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడే అందరినీ ఆవేశించి ఆవహించి ఈ గానామృతాన్ని పంచేటట్టు చేశాడు. ఇది ముక్తికాంత విలాసం అనే యక్షగానంలో నుంచి స్వీకరించబడినటువంటిది. మోక్షాన్ని పొందడానికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, వివేకము ఇవన్నీ ఉండాలి అని చెబుతారు. అందులో వైరాగ్యం తనను ఆవహించినటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడుతూ ఉన్నటువంటి పాటగా తరిగొండ వెంగమాంబ గారు ఇది రాశారు. ఇది కూడా దరువే.
కాబట్టే జానపద పక్కికలో పాడడానికి అనుకూలంగా ఒదిగిపోయింది. బ్రహ్మాండ కోటులంతా ఆవేశించినటువంటి వాడు, అంటే వ్యాపించినటువంటి వాడు, నిండి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. విష్ణువు అంటేనే వ్యాపించినటువంటి వాడు అని అర్థం. ఒక చరణంలో వెంకటేశాన్ని సంబోధిస్తూ, మరో చరణంలో తరిగొండ నారసింహుని ఆవేశము సర్వ పరిపూర్ణమాయను అని చెప్పి అమ్మవారు అన్నారు. అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, తన కులదైవమైనటువంటి నారసింహునికి, శ్రీ వెంకటేశ్వరునికి ఆమె ఎప్పుడూ భేద ప్రతిపత్తి చూపలేదు, అభేద భావంతోనే తరిగొండ వేంగమాంబగారు కొలిచారు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ శుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి జీవునిలో భగవంతుడు ఆవేశిస్తాడు. కాబట్టి హృదయ శుద్ధి కోసం ప్రయత్నించినప్పుడే భగవంతుని సిద్ధి మనకు లభిస్తుంది అనేటువంటి ఒక సందేశం కూడా ఇందులో నిక్షిప్తం చేసి, అది ఎక్కడుంది, శాంతి పొందింపు మా ఆవేశం అని చెప్పన్నారు. ఆ శాంతి ఏమిటి, ఆ ప్రశాంతత ఏమిటి అంటే, శుద్ధి కలిగినటువంటి హృదయంలో భగవంతుడు నెలకొనడమే శాంతి అనేటువంటి విషయాన్ని తరిగొండ వెంగమాంబ గారు ఈ దరువులో తెలియజేశారు. వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. దక్షిణామూర్తి గారు, చరిత్ర ఆలపించిన కృతిని విన్నారు కదండి, మీ అభిప్రాయం తెలియజేయండి. చరిత్ర యొక్క చరిత్ర చరితార్థమైనది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నతనంలోనే ఇటువంటి పాటలను పాడాలి, ఆ భావావేశంతో పాడాలనేటువంటి తలంపు రావడం కూడాను, ఈనాడు కొరబడుతూ ఉంటే కూడాను పిల్లలు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా తెలుసుకుని పాడుతూ ఉన్నారంటే నిజంగా ఆనందమైనటువంటి విషయం. ఆనందం ఆనందమైనది. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఇటువంటి చిన్నారులపైన, ముఖ్యంగా ఈ విధంగా పాడినటువంటి చరిత్రపైన ప్రసరించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. ధన్యవాదాలు సార్. వెంగమాంబ రచించిన ప్రసిద్ధ యక్షగానాలలో భక్తిరస భరితమైన తత్వకీర్తనలు, పద్యాలు, స్తుతిగేయాలు కూడా ఉన్నాయి. ఈ కవితా తపస్విని సమపార్జించిన విశిష్ట జ్ఞానాన్ని వేణువులు ధ్వనింపచేస్తున్నాయి. షణ్ముఖప్రియ రాగంలో సాగే నాగాభరణతే నమో నమో అన్న కీర్తనను కార్తికేయ గళంలో ఆలకిద్దాం. Thank you.
కృతిని షణ్ముఖప్రియ రాగంలో భక్తిభావంతో ఆలపించావు, నీకు మా అభినందనలు. మురళి గారు, ఈ కీర్తనలోని సాహిత్యంని వివరించండి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి శివనాటకం యక్షగానం ప్రారంభంలో చేసినటువంటి ప్రార్థన కృతి ఇది. తెలుగువారికి సంస్కృతం రాయడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. తెలుగు సాహిత్యం ప్రారంభమవుతున్నప్పుడు నన్నయ్య గారే సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టారు. ఇక వాగ్గేయకారుల విషయానికి వస్తే దాదాపు అందరూ కూడా సంస్కృత కృతులు రాశారు. ఇది వినగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేటువంటిది అన్నమాచార్యులు రచించినటువంటి నారాయణ తే నమో నమో. అన్నమాచార్యుల కంటే 200 సంవత్సరాల తర్వాత వారైనటువంటి తరిగొండ వెంగమాంబ గారు వారి ప్రభావానికి ఎంత స్పష్టంగా లోనైనారనేటువంటి విషయాన్ని మనం ఈ కృతిలో చూడొచ్చు. ఆ పల్లవిలో ఉండేటువంటి మాత్రలు మాత్రమే కాకుండా చరణం లేకొచ్చినప్పుడు ఆ నారాయణతే నమో నమో అనే కీర్తనలో మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ అని మొదలవుతుంది. ఇక్కడ కూడా పురహర భవహర భూసుర పాలన అని మొదలవుతుంది. అంటే ఆ భవహర అనేటువంటి పదం అక్కడి నుంచే తీసుకున్నారా అన్నంత దగ్గరగా ఉంది. మాత్రలు కూడా అదేవిధంగా ఉన్నాయి. అంటే ఇద్దరూ తపశ్శక్తి సంపన్నులు కనుక ఇద్దరికీ ఒకే రకమైనటువంటి స్ఫురణ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి చెప్పాల్సినటువంటిది స్తోత్రం కనుక ఎక్కువ భాగం అన్ని సంబోధనాత్మకాలే ఉంటాయి. ఆ సంబోధనల్లో కూడా అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే దరధర వందిత అనేది ఒకటి. ఆ ధర అంటే శంఖం అని. ఆ శంఖాన్ని ధరించినటువంటి వాడు మహావిష్ణువు. తర్వాత నరసంరక్ష అనేటువంటి మాట ద్వారా కిరాతార్జునీయ అని చెప్పారు. తరిగొండ వెంగమాంబ గారి ముద్ర ఏమిటి? నృసింహుడు అమ్మవారి ముద్ర. తరిగొండ అనే పదం కానీ నృసింహ అనేటువంటి పదం కానీ రావాలి. తరిగొండ నృసింహుడు విష్ణు అవతారం. వ్రాస్తున్నది శివునికి సంబంధించినటువంటి సంకీర్తన. మరి దాన్ని ఎలా తీసుకురావాలి? ఇందులోకి తీసుకురాకపోతే ముద్ర ఉండదు. అందుకని చివరి చరణంలో గురువర శ్రీ తరిగొండ పురాధిప నరహరి సఖా అని చెప్పన్నారు. పాడేటప్పుడు ఏమైనా తరిగొండ పురాధిప దగ్గరికి ఆపుతావేమో అని చూశా నేను. ఆపకుండా చక్కగా సమాసాన్ని పూర్తి చేశావు, సంతోషం. ఆ విధంగా కలిపి పాడడం వల్ల ఆ పూర్తి అర్థం ద్యోతకమయ్యే విధంగా, అంటే వ్రాసినటువంటి వారి హృదయం ఏమిటో మనం తెలుసుకొని పాడినప్పుడు ఆ ఆనందం ఉంటుంది, ఆ తపశ్శక్తి మనలో ప్రసరిస్తుంది. అలా కాకుండా వాళ్ళ హృదయాన్ని ధ్వంసం చేస్తూ పాడితే ఎంత గొప్పగా పాడినా అది ప్రయోజనం ఉండదు. కాబట్టి తరిగొండ వెంగమాంబ గారి హృదయాన్ని పట్టి పాడావు గనక అమ్మగారి యొక్క ఆశీస్సులు, అయ్యగారి యొక్క ఆశీస్సులు నీకు నిండుగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. దక్షిణామూర్తి గారు, దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. షణ్ముఖ ప్రియ రాగంలో ఉన్నటువంటి ఈ దరువును చాలా చక్కగా ఆవిష్కరించాడు చిరంజీవి కార్తికేయుడు. ఎందుకంటే శివుని యొక్క పుత్రుడు కాబట్టి చక్కగా ఆవిష్కరించాడు. ఇక్కడ పాడడం అనేటువంటిది ఎవరైనా పాడతారు, కానీ అందులోని భావావేశాన్ని పూర్తిగా తీసుకొని
పాడారంటే అది ఖచ్చితంగా కూడాను పూర్తిగా న్యాయం చేసినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ దరువు అనేటువంటి దీనికి గీతానికి కార్తికేయుడు పూర్తి న్యాయాన్ని చేశాడని నేను అనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప, తరిగొండ వెంగమాంబ గారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వరతరంగిణి కార్యక్రమానికి విచ్చేసి వ్యాకరణం గురించి అలాగే వెంగమాంబ సాహిత్యం గురించి చక్కటి విశ్లేషణ అందించిన శ్రీ ఆముదార మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆచార్య సింగరాజ దక్షిణమూర్తి శర్మ గారికి కూడా ధన్యవాదాలు అందజేస్తున్నాను. చక్కటి వాద్య సహకారంతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించిన వాద్య బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని వెంగమాంబ రచనలతో మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ.